చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాయ్స్కైనా గర్ల్స్కైనా మీకు ఎంత పనున్నా సరే వారానికి ఒక్కసారి ఇది ట్రై చేయండి మీ జుట్టు గడ్డి కంటే ఫాస్ట్గా పెరుగుతుంది మీకు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనే మాటే ఉండదు జన్మలో మీ తల నుండి ఒక్క వెంట కూడా రాలదు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగీతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి చాలా రకాలైన హెయిర్ రెమెడీస్ అనేది చూస్తున్నాం ఏది ట్రై చేయాలి మా హెయిర్ అనేది పెరగట్లేదు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది హెయిర్ అనేది పలచబడిపోతుంది ముందే బాగుండేది ఇప్పుడు అస్సలు ఊడిపోతుంది ఊడిపోతుందని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు సో మీరు ఏ ఆయిల్ వాడినా ప్రాబ్లం లేదు బట్ మీరు ఆయిలే కాక ఇప్పుడు నేను చెప్పే చిన్న చిట్కా కూడా ట్రై చేయండి సో ఇదేమీ ఆయిల్ కాదు స్ప్రే కాదు ముఖ్యంగా రూపాయి ఖర్చు లేదు చాలామంది నాకు ఇంకా ఎక్కువ పెట్టే కమెంట్స్ ఏంటంటే అక్క విటమిన్ ఏ అంటున్నారు లేదనుకుంటే ఇంకా కొన్ని రకాల పౌడర్స్ చెప్తున్నారు కదా సో అవి బై చేయడానికి మాకు దొరకవు లేదనుకుంటే ఎక్కడ దొరకదు ఇవి ఏమీ మీకు ఆలోచనలు కూడా పెట్టుకోవద్దండి నేను చెప్పే ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి మీకు దొరకని ఇంగ్రియం నేను ఏమీ చెప్పను మీకు దొరికేదే వారానికి ఒకే ఒక్కసారి కేవలం ఒక్కసారి మాత్రమే ట్రై చేయండి మీకు హెయిర్ ఫాల్ ఉండదు హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది ఎంత పల్చగా ఉన్న హెయిర్ అయినా సరే దృఢంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మీరు పట్టి పీకిన రానంత స్ట్రాంగ్ గా అయితే ఉంటుందనమాట ముఖ్యంగా మాకు హెయిర్ అనేది పెరగట్లేదు పెరగట్లేదు అంటున్నారు కదా మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా నల్లగా కూడా ఉంటుంది జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు ఫస్ట్ టైంకి అక్క ఇది వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు ఇంత మంచి రెమెడీని ఎవ్వరు మిస్ కావద్దు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్ వీడియో అనేది అర్థమవుతుంది ఇంకా లేట్ వద్దు వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో ఏంటి చూసేద్దాం రండి ఈ రెమెడీలో మీకు తెలియని ఇంగ్రీడియంట్ ఏది ఉండదండి కాకపోతే వాటిని ఇలా వాడాలా అనే విషయం మాత్రం తెలియకపోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నవి మందారం పువ్వులు మందారం పువ్వులు ఏ కలర్ అయినా పర్వాలేదు ముద్ద మందారం రేఖ మందారం ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మందారం ఆకులు మందారం పువ్వులు అనేవి మన హెయిర్కి ఎంత బెనిఫిటో మందారం ఆకులు కూడా అంతే బెనిఫిట్ హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయడానికి హెయిర్ అనేది తక్కువ టైంలో ఒత్తుగా పొడవుగా పెరగడానికి మందారం పువ్వులు మందారం ఆకులు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మనకి వైట్ హెయిర్ సమస్య అనేది జన్మలో రాదు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే హెయిర్లో తెలియని షైననెస్ కానీ వాల్యూమ్నెస్ కానీ ఇంక్రీస్ చేస్తుంది నెక్స్ట్ వచ్చి మునగాకు మునగాకులో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు అయితే ఉన్నాయి కేరళ వారి హెయిర్ గ్రోత్ సీక్రెట్ కూడా మునగాకేనండి మునగాకు యూజ్ చేసిన తర్వాత మన తల నుండి ఒక్క వెంటకు కూడా రాలేదనమాట సో మునగాకు అయితే ఖచ్చితంగా యూస్ చేయడానికే ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మందారం పువ్వులు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు మందారం పువ్వులను అయితే యూజ్ చేస్తున్నాను మందారం పువ్వు లేకపోతే మందారం పౌడర్ యూస్ చేయండి ఇక్కడ నేను ఎనిమిది మందారం ఆకుల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత కరివేపాకు అనమాట కరివేపాకుని ఇక్కడ నేను నాలుగు రెమ్మలైతే తీసుకుంటున్నాను నీట్గా వాష్ చేసిన తర్వాతే కరివేపాకుని కానీ మందారాకుని కానీ యూజ్ చేయండి ఈ విషయం అయితే మర్చిపోద్దు నెక్స్ట్ మునగాకు అనమాట ఒక కప్పు మునగాక అయితే తీసుకుంటున్నాను మునగాకును కూడా మీరు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత యూస్ చేయాలి మునగాకు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోండి నార్మల్గా డ్రింకింగ్ వాటర్ అనమాట సో ఒక గ్లాస్ వరకు అంటే ఒక చిన్న గ్లాస్ వరకు యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి వాటర్ ప్లేస్లో రైస్ వాటర్ కానీ లేదనుకుంటే కొబ్బరి పాలు అంటే కోకోనట్ మిల్క్ కానీ ఏదైనా మీరు యాడ్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ నార్మల్ వాటర్ మాత్రమే యాడ్ చేశానండి కొంతమందికి ఫ్రీజీ హెయిర్ సమస్య అయితే ఉంటుంది కదా మా హెయిర్ స్మూత్గా ఉండాలి అనుకునే వాళ్ళు కొబ్బరి పాలు అయితే యూజ్ చేసి గ్రైండ్ చేసుకోండి అప్పుడు మీ హెయిర్ అనేది స్మూత్ గా కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి ఈ పేస్ట్ అయితే గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఎక్కువగా మనం లీవ్స్ అయితే యూజ్ చేసాం కదా అన్నీ అందుకే గ్రీన్ కలర్లో ఉంది ఇప్పుడు ఇందులో నేను బ్లాక్ క్యాస్టాయిల్ని వన్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను సో బ్లాక్ క్యాస్ట్ ఆయిల్ వల్ల హెయిర్ థిక్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా యూస్ చేయండి ఒకవేళ బ్లాక్ క్యాస్టర్ ఆయిల్ లేదు అనుకుంటే నార్మల్ క్యాస్టర్ ఆయిల్ అనేది వన్ స్పూన్ అనేది యూస్ చేయండి క్యాస్ట్ ఆయిల్ కూడా లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేయండి యూస్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ ప్యాక్ని ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే ముందు మా ఆడపడుచుకి పెరిగిన హెయిర్ అనేది నేను చూపిస్తాను అనమాట తనకి చాలా హెయిర్ అనేది రీగ్రోత్ అయింది రీసెంట్ టైమ్స్లో సో ఈ ప్యాక్ వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉందనమాట తను కంటిన్యూగా అయితే యూజ్ చేస్తుంది చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి అనమాట ఆ రిజల్ట్స్నే నేను మీకు షేర్ చేశాను ఈ హెయిర్ ప్యాక్ అనేది ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు చాలామంది పిల్లల్లో కూడా హెయిర్ అనేది చాలా పల్చగా ఉంది హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలంటున్నారు కదా సో ఇది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి వారానికి ఒక్కసారైనా తలస్నానానికి అరగంట ముందు దీన్ని పెట్టి తర్వాత తలస్నానం చేయించండి నిజంగా హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది మీరు అనుకోరు ఇంత మంచి రిజల్ట్ వస్తుందా రూపాయి ఖర్చు పెట్టకుండా అని మీరు నన్ను నమ్మి ట్రై చేయండి ఒకసారి కాదు రెండుసార్లు ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది కనపడుతుంది కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు వాళ్ళు ట్రై చేయకుండా కమెంట్ పెడతారు కొంతమంది ఒకసారి ట్రై చేసే అక్క రిజల్ట్ రాలేదు అంటారు ఒకసారి కాదండి రెండుసార్లు కూడా కాదు మూడు సార్లు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది కొంతమందికి ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తుంది కొంతమంది హెయిర్ని బట్టి రెండు సార్లు రిజల్ట్ వస్తుంది కొంతమందికి మూడు సార్లు రిజల్ట్ వస్తుంది కానీ రిజల్ట్ అనేది మాత్రం నిజంగా పక్కాగా వస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా న్యాచురల్ అనమాట ఆయుర్వేదిక్లో కూడా దీన్నే మనకి సజెస్ట్ చేస్తారు ఫస్ట్ టైంకే రిజల్ట్ వచ్చే రెమెడీ చెప్పండి అంటే ఖచ్చితంగా ఇదే చెప్తారు వాళ్ళు కూడా మనం స్కాల్ఫ్కి హెయిర్ లెంత్కి దీన్ని బాగా అప్లై చేసుకోవాలి బాయ్స్ అయినా గర్ల్స్ అయినా స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో హెయిర్ లెంత్కి మీరు అప్లై చేయకపోయినా నో ప్రాబ్లం స్కాల్ఫ్కి అప్లై చేసి థర్టీ మినిట్స్ అనేది ఉంచుకొని తర్వాత ఏదైనా మైలు షాంపూ కానీ చీకకాయ కానీ కుంకుడికాయ కానీ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసుకోండి వారానికి ఒక్కసారి చేయండి ఇక మీరు మీ జుట్టు కోసం ఏది ట్రై చేయాల్సిన అవసరం లేదు మీ జుట్టు చాలా ఫాస్ట్గా ఒత్తుగా గడ్డి కంటే స్పీడ్గా అయితే పెరిగిపోతుంది అన్నమాట సో మీ హెయిర్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా అందంగా ఉంటుంది మీ తల నుండి ఒక్క ఒక్క వెంట కూడా రాలేదు వారానికి ఒక్కసారి చాలు ఎన్ని పనులున్నా ఈ చిన్న చిట్కా ట్రై చేయండి మీ హెయిర్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ ని వారానికి ఒక్కసారి అప్లై చేయండి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు మీరు పిల్లలకు కూడా అప్లై చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అసలు మాకు హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడే ట్రై చేయండి రెండు సార్లు యూస్ చేసినప్పటికే మీకు హెయిర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఫస్ట్ టైంకే మీకు హెయిర్ ఫాల్ అనేది జీరో అవుతుంది అనమాట చాలామంది తలస్నానం చేసేటప్పుడు కూడా హెయిర్ అనేది కుచులు కుచులుగా ఓడిపోతుంది అక్క కోమింగ్ చేసేటప్పుడు హెయిర్ ఓడిపోతుంది అంటున్నారు కదా ఈ హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకోండి స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు ఒక థర్టీ మినిట్స్ అనేది ఉంచండి థర్టీ మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూ కానీ షీకకాయ కుంకుడికాయ యూజ్ చేసి మీరు తలస్నానం అనేది చేయండి అసలు మీరు వద్దనుకున్నా ఇక హెయిర్ అనేది పెరుగుతుంది అందులో అస్సలు డౌట్ పెట్టుకోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇందులో జీరో 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 పర్సెంట్ కెమికల్స్ అనమాట అలాగే మీరు పైసా ఖర్చు పెట్టే పని ఉండదు ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్లో హెయిర్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఉంది అలాగే చాలామంది వర్క్ అయిందని చెప్పేసి నాకు ఇన్స్టాలో అలాగే ఫేస్బుక్లో కానీ లేదనుకుంటే యూట్యూబ్లో కానీ కామెంట్స్ అయితే పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫీడ్బ్యాక్ చెప్పిన ప్రతి ఒక్కరికి మీరు ఫీడ్బ్యాక్ చెప్తేనే కదా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో ఆ కామెంట్ చదివినప్పుడు నేను కూడా హ్యాపీ అవుతానన్నమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి వీడియో నష్టతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై కేర్ హ్యావ్ నైస్ డే